वेलकम टू गणपति वेलुगु इंस्टिट्यूट काकीनाड यूट्यूब चैनल यूट्यूब क्लास लो भागंगा मनमु पार्लमेंट लो भागमैनटुवंटि राज्यसभा कोसम डिस्कस चेद्दाम। इंतवरकु मन इंस्टिट्यूट नि सब्सक्राइब चेसुकोपोते मन यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोंडि। मन इंस्टिट्यूट अड्रस वच्चेसरिकि काकीनाड भानुगुडि जंक्शन चार्नार टी पॉइंट पैन थर्ड फ्लोर। नेनु मी गणपति सार तम्मुडु सीतारामराजु। ना फोन नंबर 9912097857। Now we are going to discuss Rajya Sabha. Rajya Sabha. Rajya Sabha is a part of Parliament. Parliament is nothing but Rajya Sabha, Lok Sabha, President. Parliament is nothing but Rajya Sabha, Lok Sabha, President of India. These are combined to called as Parliament in India. Tomorrow, Rajya Sabha. Rajya Sabha, when was founded or establishment of the Rajya Sabha in India? The Rajya Sabha was founded in India. Founded or establishment? Founded. The Rajya Sabha ఎప్పుడు ఏర్పడిందంటే మనకి 3rd April 1952. The Rajya Sabha was founded in India 3rd April 1952. At that time, the total Rajya Sabha members in India. At that time, the total members are Rajya Sabha in India 216 only. Yoka 1952 lo Rajya Sabha members ento undarante 216 only. Ee 216 lo manaki 12 members are nominated by the president. 12 members are nominated by the president of India. President of India. Remaining 204 are elected indirectly by state MLAs. Yaka 204 మనకి ఎక్కడి నుంచి ఇండైరెక్ట్ గా ఎన్నుకోబడతారంటే indirectly elected by Council of States are nothing but MLAs. ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడతారు ఇండైరెక్ట్ బై ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెట్ ఓట్. ఈ బ్యాలెట్ ఓట్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ 12 మెంబర్స్ ని నామినేట్ చేసే విధానం ఎక్కడి నుంచి తీసుకున్నామో మనకు తెలుసు, ఐర్లాండ్. ప్రెసిడెంట్ నామినేట్ 12 మెంబర్స్ ఫర్ ద రాజ్యసభ టేకెన్ ఫ్రమ్ ద ఐర్లాండ్. ఐరన్ లేడీ మనకు తెలిసిందే అలిబిసెంట్. ఐర్లాండ్ ఐరన్ లేడీ మనకి అలిబిసెంట్. ఇండియన్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ. మయన్మార్ ఐరన్ లేడీ ఆంగ్ సాన్ సుకి మనకు తెలిసిందే. అదేవిధంగా మణిపూర్ ఐరన్ లేడీ, కామెంట్ చేయండి మీరు మాకు ఎవరో తెలియచేయండి. ఐర్లాండ్ క్యాపిటల్ మనకు తెలిసిందే డబ్లిన్. అయితే మనకి ఇక్కడ ఈ ప్రెసిడెంట్ నామినేట్ చేసే ఆర్టికల్ ఎంత అని అడిగితే ఆర్టికల్ 80 క్లాస్ 3. అదే ఎమ్మెల్యేస్ మనకి ఎంపీ రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటున్నారు అని తెలియజేసే ఆర్టికల్ ఎంతంటే ఆర్టికల్ 80 క్లాస్ 4. నౌ వి ఆర్ టోటల్ రాజ్యసభ మాక్సిమం నెంబర్స్ ప్రజెంట్ ఆర్ కరెంట్ టోటల్ రాజ్యసభ మెంబర్స్ మాక్సిమం 250. మాక్సిమం మెంబర్స్ ఎంతంటే మనకి 250 మాక్సిమం మెంబర్స్ అండి. బట్ నౌ రాజ్యసభ టోటల్ మెంబర్స్ ఇన్ ఇండియా 245. అయితే ప్రజెంట్ అయితే ప్రజెంట్ మనకి ఎంతమంది ఉన్నారంటే 245. ఎట్ ప్రజెంట్ 245 టోటల్ రాజ్యసభ మెంబర్స్ ఇన్ ఇండియా. అయితే మనకి చూస్తే మనం గమనించినట్లయితే ఇన్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఈ యొక్క స్టేట్స్ నుంచి ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 225 ఉన్నారండి. ఫ్రమ్ ద స్టేట్స్ ఈ రాష్ట్రాల నుంచి ఎంతమంది ఉన్నారంటే ప్రజెంట్ 225 ఉన్నారు. అదేవిధంగా 8 మెంబర్స్ ఎక్కడి నుంచి ఉన్నారంటే ఫ్రమ్ ద యూనియన్ టెరిటరీస్ నుంచి ఎంతమంది ఉన్నారు మనకి అంటే 8 మెంబర్స్ ఉన్నారు. అంటే 225 ప్లస్ 8 వేస్తే మనకి ఎంత వస్తుందంటే చూడండి, మనకి ఇందులోంచి 5 దానిలోకి వేస్తే మనకి ఈ టోటల్ గా మనకి 225 ప్లస్ 8 ఈ 8 లో మనకి తెలిసిందే
త్రీ ఢిల్లీ నుంచి, త్రీ మనకి ఢిల్లీ నుంచి, అదేవిధంగా ఒకటి వచ్చేసరికి మనకి పుదుచ్చేరి నుంచి, అదేవిధంగా ఫోర్ వచ్చేసరికి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మనకి ఫోర్ అనే ఫోర్ మెంబర్స్ ఉన్నారండి. మనకి ఏదేమైనప్పటికీ ఇక్కడ మనకి ప్రస్తుతం ఉన్న ఈ ఫిగర్ అండి ఇది. అయితే దీనికి చూడండి ఇక్కడ ఈ ఐదు కానీ మనకు దీనికి యాడ్ చేసినట్లయితే 233 అయిందండి, 233 అయింది. 233 ప్లస్ 12, 233 ప్లస్ 12 ఎంతంటే మనకి 245 అనేది మనకి రావడం జరిగిందండి. అంటే మ్యాక్సిమం అయితే మాత్రం 250. ఆ 250లో మనకి 245 అట్ ప్రజెంట్ ఉన్నారండి. ఆ 245లో స్టేట్స్ నుంచి ఎంత ఉన్నారంటే 225 ఉన్నారు. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ నుంచి మనకి 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం కంబైన్ చేసాం, కలిపేసాం, ఎడిషన్ చేస్తే 233 అయింది. రిమైనింగ్ 12 ఏమో ప్రెసిడెంట్ నామినేట్ చేస్తున్నాడు. 245 అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజ్యసభ మెంబర్స్. అయితే రాజ్యసభకు గల ఇతర పేర్లు ఏంటి, రాజ్యసభకు గల నిక్నేమ్స్ ఆఫ్ రాజ్యసభ, నిక్నేమ్స్ ఆఫ్ రాజ్యసభ, నిక్నేమ్స్ ఆఫ్ రాజ్యసభ, నిక్నేమ్స్ ఆఫ్ రాజ్యసభ. ఈ రాజ్యసభను మనం ఏమంటాం అంటే జెంటిల్మెన్ హౌస్ అంటాం. ఒకటి మనకి జెంటిల్మెన్ హౌస్, జెంటిల్మెన్ హౌస్, అదేవిధంగా ఎల్డర్స్ హౌస్, ఎల్డర్స్ పెద్దల సభ, ఎల్డర్స్ హౌస్ పెద్దల సభ, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల సభ, అదేవిధంగా పర్మనెంట్ హౌస్, పర్మనెంట్ హౌస్, పర్మనెంట్ హౌస్ ఇన్ పార్లమెంట్, పర్మనెంట్ హౌస్ ఇన్ పార్లమెంట్, పర్మనెంట్ హౌస్ ఇన్ పార్లమెంట్, అదేవిధంగా కంటిన్యూస్ సభ, కంటిన్యూస్ శాశ్వత సభ అంటాం, కంటిన్యూస్ కంటిన్యూస్ సభ, శాశ్వత సభ. అదేవిధంగా హౌస్ నెక్స్ట్ సెకండ్ సాంబర్, సెకండ్ ఛాంబర్, సెకండ్ ఛాంబర్ ఇన్ పార్లమెంట్, సెకండ్ ఛాంబర్ ఇన్ పార్లమెంట్, అదేవిధంగా హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్. ఈ హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఎక్కడ పిలుస్తామంటే మనం బ్రిటన్లో పిలుస్తామండి, బ్రిటన్, బ్రిటన్లో రాజ్యసభను మనం హౌస్ ఆఫ్ లార్డ్స్ లేదా హౌస్ ఆఫ్ సెనేట్, హౌస్ ఆఫ్ సెనేట్, హౌస్ ఆఫ్ సెనేట్ అనే రాజ్యసభను ఎక్కడ పిలుస్తామో మనకు తెలుసు, అమెరికా, అమెరికాలో ఈ యొక్క రాజ్యసభని హౌస్ ఆఫ్ సెనేట్ అంటామండి, హౌస్ ఆఫ్ సెనేట్. అదేవిధంగా ఇది రాజ్యసభకు గల ఇతర పేర్లు అండి, రాజ్యసభకు గల ఇతర పేర్లు, ఎనదర్ నేమ్స్. అదేవిధంగా మనకి రాజ్యసభ గురించి మనకి డిస్కస్ చేస్తున్నప్పుడు హూ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ కమ్ ఫ్రమ్ రాజ్యసభ, హూ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ కమ్ ఫ్రమ్ రాజ్యసభ ఇన్ ఇండియా, రాజ్యసభ నుంచి ప్రధానమంత్రులుగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు, రాజ్యసభ నుంచి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడిన, చూడండి మనకి రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించిన వ్యక్తులు నలుగురు కనిపిస్తున్నారు మనకి. ఒకటి ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ గారు రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయిన మొదటి వ్యక్తి. అదేవిధంగా రెండవ వ్యక్తి మన యొక్క సౌత్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ అయిన మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరో మనకు తెలుసు, పివి నరసింహరావు. రెండవ వ్యక్తి హెచ్డి దేవే గౌడ, ఆ యొక్క హెచ్డి దేవే గౌడ గారు. అదేవిధంగా ఇతని తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇంద్రకుమార్ గుజరాల్ గారు, ఐకే గుజరాల్, ఇంద్రకుమార్ గుజరాల్. అదేవిధంగా నాలుగవ వ్యక్తి మనకు తెలిసిందే మన్మోహన్ సింగ్. ఈ నలుగురు కూడా మనకి ఎక్కడి నుంచి అంటే రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించిన నలుగురు వ్యక్తులండి, రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్గా సెలెక్ట్ కాబడిన లేదా ఎన్నుకోబడిన ఎలక్షన్ కాబడిన వ్యక్తులు ఈ నలుగురు మనకు తెలిసిందే. అదేవిధంగా రాజ్యసభ గురించి మనకి వచ్చేసరికి మనకి ఏంటంటే రాజ్యసభకు సంబంధించి టెన్యూర్ ఆర్ థెర్మ్, టెన్యూర్ రాజ్యసభ పదవీ కాలం మనకు తెలుసు సిక్స్ ఇయర్స్ ఓన్లీ. But one third members retire
every second year, one third of the members retire every second year. అయితే మనకి ప్రతి సంవత్సరము ఈ యొక్క 1/3 వంతు అంటే ముగ్గురులో ఒక సభ్యుడు రిజైన్ చేయవలసి వస్తుంది. అయితే ఇప్పుడు దీనివల్ల లాస్ ఏమీ లేదు, కానీ మొట్టమొదటిసారి రాజ్యసభ ఏర్పడినప్పుడు వాళ్ళకి కొందరు వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది. ఫస్ట్ టైం కాబట్టి కొందరు 2 ఇయర్స్లోనే రిజైన్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు 6 సంవత్సరాలకి మనకి ఆ యొక్క పదవిని చేపట్టడం జరుగుతుంది, మనకు తెలిసిందే. నెక్స్ట్, అదేవిధంగా ఈ రాజ్యసభకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, రాజ్యసభకు సంబంధించి మనకి క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ అంటే మనకు తెలిసిందే, హీ వాజ్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, అతడు భారతీయుడే ఉండాలి. అదేవిధంగా ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్స్లో ఉండకూడదైనా. అదేవిధంగా ఆయన యొక్క ఏజ్ వచ్చేసరికి మనకి 30 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ ఏజ్కి సంబంధించి అదొకటి చూద్దాం మనం. ఏజ్ రాజ్యసభ మెంబర్గా కొనసాగాలంటే ఆయన యొక్క ఏజ్ ఎంత ఉండాలంటే 30 ఇయర్స్ ఉండాలి. ఈ 30 ఇయర్స్ ఉండాలని తెలియజేసే ఆర్టికల్ 84 క్లాస్ బి. అదేవిధంగా ఇది ఎంపీ రాజ్యసభ, అదే ఎంపీ లోక్సభకి కావాల్సిన ఏజ్ మనకు తెలిసిందే 25 ఇయర్స్, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. ఆర్టికల్ అయితే మాత్రం 84 క్లాస్ బి. అదేవిధంగా మనకి ఎమ్మెల్యే అవ్వాలంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 25 ఇయర్స్ ఉండాలి. ఎమ్మెల్యే అవ్వాలంటే మనకి 25 ఇయర్స్. కానీ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 173 క్లాస్ బి తెలియజేస్తుందండి. అదేవిధంగా ఎమ్మెల్సీ అవ్వాలంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏజ్ ఎంత ఉండాలో మనకు తెలుసు, 30 ఇయర్స్. ఆర్టికల్ ఎంత అంటే 173 క్లాస్ బి తెలియజేస్తుంది. అదేవిధంగా మనకి గవర్నర్, ఈ యొక్క గవర్నర్ ఏజ్ ఎంత ఉండాలో మనకు తెలుసు. గవర్నర్ ఏజ్ మనకి 35 ఇయర్స్ ఉండాలి. ఈ 35 ఇయర్స్ ఉండాలని తెలియజేసే ఆర్టికల్ మనకు తెలిసిందే ఆర్టికల్ 157. అదేవిధంగా ప్రెసిడెంట్గా వ్యవహరించాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే మనకు తెలిసిందే 35. ఈ 35 ఉండాలని ఏజ్ మనకి తెలియజేసే ఆర్టికల్ ఎంత అంటే ఆర్టికల్ 58. అదేవిధంగా మనకి సర్పంచ్ ఏజ్ కానీ, అదేవిధంగా మెంబర్ ఆ యొక్క ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ, ఓకేనండి. ఎంపీటీసీ అంటే మండల ప్రజా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, జిల్లా పరిషత్ ఈ యొక్క జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, దానికి కావాల్సిన ఏజ్ మనకు తెలిసిందే 21 ఇయర్స్. ఈ యొక్క 1994 ఇయర్ సెక్షన్ 70 ప్రకారము ఈ 21 ఇయర్స్ ఏజ్ కావాలని తెలియజేస్తుంది అది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఏజ్ ఓట్ రైట్ టు ఓట్ అనే ఏజ్ మనకి 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఎప్పుడు రెడ్యూస్ చేయబడిందో మనకు తెలుసు 1988-1989 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎట్ ద టైమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ, బట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1991 ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ పంచాయతీ ఎలక్షన్స్లో ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఎట్ ద టైమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్ పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు, మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రైట్ టు ఓట్ అనేది ఆర్టికల్ 326 ప్రకారంగా మనం ఓటును అనేది మనం వినియోగించుకున్నాం. ఈ ఓటు మీద ఉపయోగించే ఇంక్ ఏంటంటే మనకు తెలుసు సిల్వర్ నైట్రేట్, AZNO3. ఈ AZNO3ని ఎక్కడ తయారు చేస్తారంటే మైసూర్లో తయారు చేస్తారు, మనకి తెలిసిందే. నెక్స్ట్, అదేవిధంగా ఈ రాజ్యసభకు సంబంధించి ఇంకా మనం గమనించినట్లయితే ఈ రాజ్యసభ హైయెస్ట్ సీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి ఎక్కువ జనాభా ఉండాలి కాబట్టి ఆ ఎక్కువ జనాభా ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ 31, మహారాష్ట్ర 19, తమిళనాడు 18. ఇది చూద్దాం మనం హైయెస్ట్ రాజ్యసభ సీట్స్ హైయెస్ట్
రాజ్యసభ సీట్స్ ఎక్కడ ఉన్నాయంటే యూపీ ఉత్తరప్రదేశ్ లో మనకి 31 అదే విధంగా మహారాష్ట్ర ఈ మహారాష్ట్రలో 18 అదే విధంగా జనాభాలో మూడో పెద్ద రాష్ట్రం ఏంటంటే బీహార్ కానీ బీహార్ లేదు తమిళనాడు తమిళనాడు 17 అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మనకు తెలిసిందే మందే కాబట్టి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ వచ్చేసరికి రాజ్యసభ సీట్స్ 11 అదే విధంగా తెలంగాణ తెలంగాణకి మనకు తెలిసిందే 7 తెలంగాణకి మనకి తెలిసిందే 7 అయితే 7 ను కలిగిన ఇతర రాష్ట్రాలు రెండు ఉన్నాయి ఒకటి అస్సాం రెండు పంజాబ్ అది గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణతో పాటు అస్సాం అదే విధంగా పంజాబ్ నెక్స్ట్ రాజ్యసభ సీట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఢిల్లీకి ఎన్ని ఉన్నాయి అంటే రాజ్యసభ సీట్స్ ఢిల్లీకి 3 ఉన్నాయి ఈ 3 కలిగిన రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఒకటి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ లో ఉన్న రాజ్యసభ సీట్స్ 3 అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా మనకి 3 రాజ్యసభ అదే విధంగా అస్సాం అస్సాం లో చూడండి 7 ఉన్నాయి ఆల్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎక్సెప్ట్ అస్సాం ఇన్క్లూడింగ్ సిక్కిం ఆల్సో సింగిల్ రాజ్యసభ సీట్ ఓన్లీ ఒక్కొక్క రాజ్యసభ సీట్సే ఉన్నాయి ఒక్క అస్సాం లో తప్ప అస్సాం లో మాత్రమే 7 ఉన్నాయి సిక్కిం గాని మేఘాలయ గాని మిజోరం గాని త్రిపుర గాని ఈ యొక్క రాష్ట్రాలలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయంటే మనకి ఒక్కొక్క సీటే ఉంది గమనించాలి ఒక్కొక్క సీట్ నాగాలాండ్ అవన్నీ కూడా ఒక్కొక్క సీటే మాత్రమే ఉంది ఆ 7 సిస్టర్స్ ఇన్క్లూడింగ్ సిక్కిం ఎక్సెప్ట్ అస్సాం దే హావ్ సింగిల్ సీట్ ఓన్లీ బట్ అస్సాం హ్యాస్ ఓన్లీ 7 సీట్స్ గమనించాలి ఇది రాజ్యసభకు సంబంధించిన సీట్స్ ఇవి రాజ్యసభకు సంబంధించిన సీట్స్ అదేవిధంగా నెక్స్ట్ ఈ రాజ్యసభకి చైర్మన్ గా వ్యవహరించేది ఎవరో మనకు తెలుసు రాజ్యసభ చైర్మన్ ఎవరంటే మనకి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉంటారో ఆయన వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్మన్ ఆర్ ఎక్స్ ఆఫీసియో చైర్మన్ గా చెప్తాం మనము ప్రజెంట్ ఎక్స్ ఆఫీసియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభగా మనము జగదీప్ ధంకర్ తెలియజేస్తాం జగదీప్ ధంకర్ బిలాంగ్స్ టు రాజస్థాన్ స్టేట్ అదేవిధంగా నెక్స్ట్ ఈ రాజ్యసభకు సంబంధించి స్పెషల్ పవర్స్ ఈ స్పెషల్ పవర్స్ అనేవి రాజ్యసభకు ఉంటాయి ఆర్టికల్ 312 చెప్తుంది అది ఆర్టికల్ 312 క్లాజ్ 1 ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసులు కోసం తెలియజేసే ఈ యొక్క ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 312 క్లాజ్ 1 ఆల్ ఇండియా సర్వీసులు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది ఉండాలి డిసైడ్ చేసేది ఏంటంటే ఆర్టికల్ 312 ఆల్ ఇండియా ఎందుకంటే చూడండి దీనిలో జెంటిల్మెన్స్ ఉంటారు ఎందుకంటే అందుకనే రాజ్యసభ రిజర్వేషన్లు వర్తించని సభ రాజ్యసభ నో రిజర్వేషన్స్ ఆర్ అప్లికబుల్ రాజ్యసభ రిజర్వేషన్లే వర్తించవు రిజర్వేషన్లు వర్తిస్తే ఈ యొక్క మెంబర్స్ అనేది మనకి ఈ ఐఏఎస్ని పెంచడానికి తగ్గించడానికి అంత బాగోదు కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్లు అనేవి వర్తించిన సభ ఏంటంటే రాజ్యసభ ఈ రాజ్యసభ సభ్యులే డిసైడ్ చేస్తారని 2/3 మెజార్టీతో అదేవిధంగా ఈ రాజ్యసభ సభ్యులు తొలగించాలంటే డిస్క్వాలిఫికేషన్ కోసం తెలియజేసే ఆర్టికల్ 103 అంటే రాజ్యసభ సభ్యుల కోసం తొలగించాలంటే ఆ డిస్క్వాలిఫికేషన్ కోసం తెలియజేసే ఆర్టికల్ 101 కాడి నుంచి కూడా మనకు దేనికోసం తెలియజేస్తుందంటే ఆర్టికల్ 101 నుంచి 103 వరకు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ అదేవిధంగా ఈ రాజ్యసభ సభ్యుడైనటువంటి అయితే రాజ్యసభ సభ్యులను తొలగించాలంటే కనీసం 50 సంతకాలు పెట్టాలండి 50 మెంబర్స్ సైన్ చేసి రాజ్యసభ నుంచి తొలగించాలి కాబట్టి ముందు రాజ్యసభలోనే రెజల్యూషన్ పాస్ చేయాలి అదేవిధంగా తర్వాత మనకి లోక్సభలో పాస్ చేయాలి 2/3 మెజార్టీ వస్తే ఆ యొక్క సభ్యత్వాన్ని కోల్పోతారు మనకు తెలిసిందే అదేవిధంగా మనకి సంబంధించిన రాజ్యసభ చైర్మన్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ని తొలగించాలంటే ఆర్టికల్ 67 బి తెలియజేస్తుందండి దీని ప్రకారంగా ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా వైస్ చైర్మన్ కోసం తెలియజేస్తుంది ఆర్టికల్ 67 బి అయితే ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాత్రం అతని మీద రిజల్యూషన్ పాస్ చేయడానికి అర్హత లేదండి ఎందుకంటే అప్పుడు అతను ప్రెసిడెంట్ అవు కాబట్టి అతని మీద ఈ యొక్క మనము రిజల్యూషన్ పాస్ చేయలేము అతన్ని మనము తొలగించలేము కాబట్టి అది మనము గమనించాలండి ఇది రాజ్యసభకు సంబంధించి ఈ ఆన్లైన్ క్లాస్ కాబట్టి కొన్ని మనము తెలియజేస్తాం అదే లైవ్ క్లాస్ అయితే ఇంకా డెప్త్గా చెప్పడం జరుగుతుంది ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మానేయకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ